కృష్ణకాంత్ని వరంగల్ని జమాల్పురం మాది వరంగల్ డిస్టిక్ నేను చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయం ఏంటంటే ఇది సీవీఆర్ మొత్తం వితౌట్ ఫెర్టిలైజేషన్ లేకుండా వితౌట్ ఫెర్టిలైజర్ పురుగు మందు కాకుండా రసాయన మందులు ఎలాంటి వేయకుండా కూడా పండించేది దగ్గర దగ్గర 35 రోజులు వేసిన క్రాప్ ఇది దీనికి ఎలాంటి రసాయన మందులు కానీ ఎలాంటి పురుగు మందులు కానీ నేను స్ప్రే చేయలేదు ఈ మట్టిలో మాణిక్యం అనేది చాలా నిజం చేశాడు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి గారు అతనే మన గొప్ప మహోన్నత భారత్లో మన భారతదేశంలో ముఖ్యమైన గొప్ప రైతు ఎవరంటే ప్రకృతి రైతులే అని చెప్పొచ్చు ఈ ప్రకృతి రైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి గారు అతను ఏం చేశారంటే చింతల వెంకటరెడ్డి ఎవరు అని మీకు తెలియదు చాలా వరకు చింతల వెంకటరెడ్డి ఎవరంటే అతను మట్టిలో మాణిక్యం లోపట 2 ఫీట్ల లోపటి మట్టి తీసుకొచ్చి ఆయనే ఒక పంటల మీద స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా ఆముదం మట్టి ఆముదం కలిపి వేయడం జరిగింది ఇలా వేయడం వల్ల పంటలు చాలా పచ్చగా వేపుగా కొమ్మలు చాలా పెట్టి పంటలు నాణ్యతగా కూడా వచ్చి చాలా ఆరోగ్యంగా చాలా బాగా పంటలు బాగా పనిచేసి పంటలు చాలా బాగున్నాయి మరి అందరికీ ఒకటే చెప్తున్నా నేను ఈ వీడియో ద్వారా ఆర్కే జమాల్పురం వరంగల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒక్కటే మీకు చెప్పేది ఏంటంటే యువత ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసే విధి విధానాలు అందరూ వ్యవసాయంలో లాభాలు లేవు నష్టాలు ఉన్నాయని చాలామంది అంటుంటే అది అబద్ధం అని చెప్పి దాని అబద్ధాన్ని నిజం చేయాలనేదే నా తపన ఆరాటం నా కోరిక ఈ వ్యవసాయాన్ని ఎందుకు చేయాలి నాకు జాబ్ చేసే కంపెనీలో 25,000 శాలరీ వదిలిపెట్టుకుని వచ్చి ఈ వ్యవసాయం చేస్తున్నా ఎందుకంటే వ్యవసాయం యువత చేయాలనేది నా తపన నా ఆరాటం నా కోరిక ప్రతి ఒక్కరు ప్రకృతి విధమైన వ్యవసాయం చేసి ఆయుష్ ఆరోగ్యంగా మన పిల్లల్ని పోషించుకుంటే భావి భారతంగా ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత యాక్టివ్గా ఉంటాం మనం అలాంటిది పంటలు కూడా ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఒక్కటే ఒకటి చెప్తున్నా యువత ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసి ముందుకు పోవాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను